రాష్ట్రంలో యువగలంకు మంచి ఆదరణ లభించింది. రాష్ట్ర ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వాటిని పరిష్కరించే దిశగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఆయన హామీలతో స్వచ్ఛందంగా ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ సెక్రటరీ గుమ్మడి వెంకట గురుప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరగాలని, మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఉందని, రాష్ట్రం అభివృద్ది చెందాలని, అలాగే అభివృద్దిలోనూ సంక్షేమంలోనూ అక్షర క్రమంలోనే కాకుండా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా మా యువనేత నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర మరింత దిగ్విజయంగా పూర్తయ్యేలా ఆయనకు మరింత శక్తినివ్వాలని కోరుతున్నామన్నారు. అన్ని రంగాలను తీసుకొచ్చి రోడ్డు మీదకి ఇచ్చి అధోగతికి పాలు చేసిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. నవరత్నాలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇవాళ ప్రజల గురించి, ప్రజల బాగోగుల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి మర్చిపోయిన ఈ ముఖ్యమంత్రిని నారా లోకేష్ గారు యువగాలం ఒక ప్రశ్నిచ్చే గొంతు కావాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 400 రోజులు 4000 కిలోమీటర్లు మొదలుపెట్టి గుంటూరు కంప్లీట్ చేసుకుని ఇవాళ విజయవాడ బ్యారేజ్ మీదకి ఎంటర్ అవ్వబోతున్నారు. అది ఒక సాధారణమైన నది అనుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. నది కాదు, అది ఒక ఉప్పెన, అది ఒక సునామీలాగా వచ్చి మీద పడుతుంది జగన్మోహన్ రెడ్డి, ఇది ఒక వార్నింగ్ మీకు ఇచ్చేదని చెప్పి రాబోయే కాలం, రాబోయే గడ్డు కాలం మీరు ఎలా ఎదుర్కొంటారో చూస్తారు. మీరు అన్ని వర్గాలు అటు మన రాష్ట్ర విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఈ యోగలం యాత్రలో లోకేష్ గారిని కలిసి, పర్సనల్గా కలిసి బాధపడటం జరుగుతుంది. మొన్న జరిగిన స్టూడెంట్స్ సంబంధించిన మంగళగిరిలో ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ ఆవేదన, బాధ వ్యక్తపరుచుకున్నారు. ఇది ఒక ఉరితాళ్ళగా మీకు జగన్మోహన్ రెడ్డికి తయారవ్వబోతుంది. ఈ యోగలం గట్టిగా ఒక నెల 15 రోజుల్లో ఊగించుకొని మన లోకేష్ గారు, నారా లోకేష్ గారు మళ్ళీ బస్సు యాత్ర రూపంలో ప్రజల్లోకి రాబోతున్నారు నవంబర్ నుంచి. తస్మాత్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి, మీరు అన్నిటికీ తయారై ఉండండి.